నమస్కారం మేడం. నమస్తే మా మేడం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే చాలా నెంబర్స్ ఉంటాయి. అందులో చెడు ప్రభావం చూపించే ఉంటాయి, అలాగే మంచి ప్రభావం చూపించేవి కూడా ఉంటాయి. ఈ చెడు ప్రభావం చూపించే వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటారు? వాటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా న్యూమరాలజీలో? తప్పకుండా. డేట్ ఆఫ్ బర్త్ అండి మెయిన్ ఒక లైన్ చెప్తాను. 1 నుంచి 9 నెంబర్లు మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. సో నెంబర్స్ మాయాజాలం కానీ విన్యాసం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి 1 నుంచి 9లోనే ఉంది. సో 1 పని చేసినట్లుగా లెక్క ఉన్నట్టుగా 10 ఉంటుందా చెప్పండి. అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో 10 ఉన్నప్పుడు అది ఈజ్ ఈక్వల్ టు 1 వేసుకున్నంత మాత్రాన ఆ 10 ఎఫెక్ట్ ఎక్కడికి పోదు. 10లో కొన్ని మైనస్లు ఉన్నాయండి. ఫర్ ష్యూర్ షార్ట్ 10లో కొన్ని మైనస్లు ఉన్నాయి. మీరు 10లో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు ఒక విషయానికి మీరు రెడీ అయిపోండి. ఫైనాన్షియల్గా ఎప్పుడొకప్పుడు 0కి వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ 1, 2, 3 అంటే పైకి రావడం జరుగుతుంది. 10లో గ్యారంటీ. ఏ 10 అయినా అంతేనండి, జనవరి నుంచి డిసెంబర్ 10 వరకు. మరి 10లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత పిరికితనం ఉండి సమస్యల నుంచి పారిపోయే యత్నంలో లేదా సింపతిని సంపాదించుకునే క్రమంలో సూయిసైడ్ యాక్ట్కి గురవుతారు. ఇలా 10లో పుట్టిన వాళ్ళకి 46 ఏళ్ళ వరకు ఒక్కోసారి ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ అయితే ఉండదండి. 10లో పుట్టిన వాళ్ళకి 65 తర్వాత జీవితం ఉండదు అనేది కూడా న్యూమరాలజీ చెప్పకనే చెప్తున్నటువంటి విషయం. ఇదే 10ని మీరు 1గా లెక్కేసినప్పుడు ఆ 1లో ఉండే మైనస్తో పాటు ఇవి కూడా ఎక్కువైపోతాయి. ఇదే లెక్కని మీరు ఈజ్ ఈక్వల్ టు 19 అని వేస్తే ఎలా కుదరదు. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో 10 ఉంది, 10 లక్షణాలే మీకు ఉంటాయి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు 1 అవ్వదు. తర్వాత 1 నుంచి 9 వరకు నెంబర్లు ఉంటాయి. కొంతమంది అదృష్టవంతులు ఉంటారండి, 5కి మించిన నెంబర్లు వచ్చేవాళ్ళు. అంటే 1 నుంచి 9 వరకు ఉన్నప్పుడు సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ 12, మంత్లో 3, కానీ ఇక్కడ 4 స్థానాలకి నెంబర్లకి 3 వచ్చినాయి, 1 పోయింది, 3 వచ్చినాయి. ఇకపోతే 1978 అర్థమైందండి, ఇక్కడ 3 నెంబర్లు వచ్చినాయి, 3 అంటే 6 నెంబర్లు. సో ఇటువంటి క్యాలిక్యులేషన్ వీళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో 2 నెంబర్లే ఉంటాయి. 20వ తారీఖు 2/2020 ఉందండి, అక్కడ ఓన్లీ 1 నెంబర్, కానీ అందులోంచే మొత్తం బయటకు వస్తాయి మీకు. కొంతమందికి 2 లేదా 3 ఉంటాయి. కొంతమందికి మిస్సింగ్ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయండి, అంటే పైన కనపడే 2 నెంబర్లు తప్ప 7 మిస్సింగే. సో వీటిలో ఇబ్బందులు వీటికైతే ఉంటూ ఉంటాయి. ఇలాంటి లెక్కలు చూసుకున్నప్పుడు ఒక్కొక్క నెంబర్కి మేము కొన్ని కొన్ని లక్షణాలు ఇచ్చుకోవడం జరిగింది. అలాగా తప్పనిసరిగా జరుగుతాయి అనేవి మాత్రం 10లో 1 ఫైనాన్షియల్ టెంప్టేషన్, అవసరమైతే అబద్ధం ఆడటం, అవసరానికి మించి ఆవేశం, అతిగా ఆశపడటం. మీకు 12 నెలల్లో 12 రకాల పదుల్లో ఇవి ఉంటాయి. లేవు అని ఎవరన్నా అంటే మీరు 10 కాదు, ఏ 19నో 10 అనుకోవటం ఇలా అనుకుంటున్నారేమో, బట్ 10 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు ఇవి వస్తాయి. మనది కాని తప్పుకి మనం బాధపడిపోయి బ్రతకటం వేస్ట్ అనే ఆలోచన 10లో ఎప్పుడూ ఉంటుంది. 10కి సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ దొరకని రోజు పరిగెత్తి పారిపోదాం అనుకుంటుంది. ఒక్కొక్కసారి 10 మీకు దాక్కుంటుందండి, దొరకకుండా దాక్కుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్కామ్స్, షేర్ మార్కెట్లో స్కామ్స్, మనం చేసే ఉద్యోగంలోనే తప్పుడు లెక్కలు రాసేయటం, ఏవో ఉంటాయి కదా. ఇంకా కామన్ మ్యాన్ అయితే కనుక ఏ చిట్ ఫండ్కో తెలిసిన ఫ్రెండ్కి ష్యూరిటీ పెట్టి ఇరుక్కుపోవటం, తద్వారా ఇతను పారిపోవటం. ఇవన్నీ 10లోనే ఉంటాయా మేడం? ఎస్, ఉంటాయండి. సో ఒక్క నెంబర్ని పట్టుకుని చూసామనుకోండి ఎన్ని కనపడతాయి. అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఇలాంటివి కనపడినప్పుడు 10 ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలి మనం. 10ని కట్ చేసే నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీ పేరులో కనుక మేము ఇన్పుట్ చేసినట్లయితే ఈ తాలూకు ఇన్ఫ్లుయెన్స్కి మీరు రియాక్ట్ అవ్వడం తగ్గిస్తారు. 10లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, డెఫినెట్గా కరెక్ట్ చేయొచ్చండి. బట్ నా
అడ్వైజర్ని మీరు ఫాలో కావాలి కదా. నెక్స్ట్ 10లో కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఇబ్బందికరమైనవి, మనం ముందుగానే వాన్ చేస్తాం కదా, మీరు ఫాలో అయితే అవి ఉండవు కదా. తెలుసుకుని ప్రయోజనం ఏంటి చెప్పండి, మీ 10లో ఏముందో మీరు తెలుసుకున్నారు, ప్రయోజనం ఏంటి, ఫాలో అవ్వండి. సో రెమెడీ ఖచ్చితంగా ఉంటుందండి, సొల్యూషన్ ఫర్ ఎవర్ ఉంటుంది, మనం ఫాలో కావాలి. సో ఒక్క నెంబర్ గురించి ఇన్ని చెప్పాను, 108 చెప్పమంటే చాలా టైం పట్టేస్తుంది కదా, తర్వాత వీడియోస్లో చెప్పుకుందాం. విన్నారు కదండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వారి నెంబర్స్ ప్రకారం ఏదైనా చెడు ప్రభావం ఉన్నట్లయితే ఖచ్చితంగా న్యూమరాలజీలో అయితే కొన్ని పరిష్కారాలు అయితే ఉన్నాయి. ఏదైనా రెమెడీస్ పాటించి అవి ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఫర్ ఎవర్ సొల్యూషన్ అయితే దొరుకుతుందని మేడం చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.